హలో ఎవ్రీవన్, నేను ఉష, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మన తోట చూడటం కోసమని ప్రియంవద వినోద్ గారు, వాళ్ళ పేరెంట్స్ ఝాన్సీ గారు, సుబ్బారావు గారు వీరందరూ కలిసి వచ్చారండి. మన తోట చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే ఝాన్సీ గారు వాళ్ళ తోటని మెయింటైన్ చేస్తున్నారు. ఝాన్సీ గారు మిర్యాలగూడలో ఉంటారు. ప్రియంవద అండ్ వినోద్ గారు వీరిద్దరూ బెంగళూరులో ఉంటారండి. వీళ్ళకైతే గార్డెన్ లేదు, కానీ ఝాన్సీ గారి కోసం తీసుకొని వచ్చారనమాట. సో మన తోట చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే అన్ని విషయాలు కూడా దగ్గరుండి తెలుసుకున్నారండి. చాలా వరకు నాకు తెలిసినవన్నీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించాను. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇలా మన వాళ్ళు మన తోట చూడడానికని వచ్చి ఇలా ఒక చిన్న వీడియో వాళ్ళతో పాటు మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ వీడియో మీ అందరు కూడా చూసి లైక్ చేయండి. ఇవాళ పొద్దున మొత్తం హార్వెస్ట్ చేసాం. అన్ని సండే కదా, ఇవాళ పొద్దునే ప్రైమరీ ఫోకస్ వెజిటబుల్స్. మెయిన్ గా వెజిటబుల్స్ అండి. ఇంతకు ముందు ఇవి ఉండేవి, పూల మొక్కలు ఉండేవి ఎక్కువ. సో ఈసారి మొత్తం అన్ని ఎక్కువ వెజిటబుల్స్ వేసాం. ఇండోర్ ప్లాంట్స్ అవినేమో కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. మాక్సిమం నేను పెంచగలిగేవి పెట్టాను. అలా అని అన్ని రకాలు లేవు కొన్ని. అది పొటాటో అండి. ఇదే మీరు అనేది, ఇదైతే దోస. ఇది పొటాటో. అంటే మనం ఇచ్చిన ఫుడ్ ని బట్టి బాగా వస్తాయి, ఇన్ని వస్తాయి. అంటే ఇప్పుడు దీనిలో ఒకటే దుంప పెట్టాను, సో దాన్ని బట్టి అయితే మనకి ఈ బ్యాగ్ కాకుండా వేరే జిప్ ఉంటది. ఇట్లా ఆ జిప్ బ్యాగ్ లో పెడితే అడుగు నుంచి ఇట్లా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మళ్ళీ పిల్లలు పెడుతూ అలా ఉంటుంది బ్యాగ్. కొంచెం అవి కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే కొన్ని రోజులకు ఒక 5-6 నెలల తర్వాత మొక్క ఎండిపోతుంది. ఇంకా అప్పుడు పెట్టలేదు. సో అప్పుడే అప్పుడు తీసేస్తాను అన్నమాట. ఈ లోపు తీయకుండా మొక్క ఎండిపోయాక అప్పుడు తీసుకుంటాం మనం ఈ ప్రాసెస్ లో. కొత్తది మళ్ళీ పొటాటో వస్తుంది. దానికి ఈ టైంలో మొత్తం అన్ని పైన మొక్కలు వస్తాయి చూడండి, చిన్న చిన్న బుడి పిల్ల. దాన్ని తెచ్చి పెట్టేస్తే వస్తుంది. ఒకటి పెడితే బోళ్ళు వస్తాయి అన్నమాట. మామూలు కౌడంగు వర్మీ కంపోస్ట్. తర్వాత లిక్విడ్ ఇస్తాను. కోకోపీట్ ఇవ్వట్లేదు, ఈ దుంప కదా. సో దుంప లోపల పాడవుతుందని కోకోపీట్ నేను ఇవ్వను. జనరల్ గా ఇసుక ఉండాలి, కంపల్సరీ ఉండాలి ఇసుక. ఎందుకంటే వాటర్ ఆగకూడదు. ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌడంగు, సాయిల్ అన్ని కలిపేసి పెట్టేస్తా. ఝాన్సీ గారు అయితే బాగా దగ్గరుండి అన్ని రకాలుగా అడిగి తెలుసుకున్నారండి. ఇద్దరం కూడా ఐడియాస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి అనేసి నాకు తన వేస్ట్ చెప్తూ ఉంటారండి. అలాగే నేను కూడా నేను ఎలా అయితే పెస్ట్ కంట్రోల్ చేస్తానో అప్పుడప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలా నాకు పరిచయం అండి ఝాన్సీ గారు కూడా. సుబ్బారావు గారు కూడా ఝాన్సీ గారికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారండి గార్డెనింగ్లో. ఇద్దరు కలిసి మిర్యాలగూడలో చేస్తారనమాట. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు నా కోసం అని చెప్పి క్రీపర్ రోజ్ అండి ఇది కూడా తీసుకొచ్చారు.